బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అజెండాలో పొందుపరిచిన 12 అంశాలలో మొదటి అంశం మినహా అన్ని కౌన్సిల్ ఆమోదం పొందాయి. ఐటీసీ కంపెనీ తమకు 3 లక్షల లీటర్ల మంచినీరు అవసరమని అందుకు అయ్యే ఖర్చును భరిస్తామని అజెండాలో పొందుపరిచారు. ఈ అంశంపై కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్ బాబు, గుంటూరు ప్రభాకర్రావు, బత్తుల అనిల్ కుమార్, కీర్తి వెంకట్రావు, మెంచాల సాంబశివరావులు మాట్లాడారు. రాబోయే ఎండాకాలంలో పొరు ప్రజల నీటి ఎద్దరిని ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని, ప్రపంచంలో ఐటీసీకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని వారిచ్చే రుసుముతో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే మాట పక్కన పెట్టాలని అన్నారు. ఎప్పుడో గతంలో ఎంజీసీ మార్కెట్ వెనుక ఉన్న భవనాన్ని రెడ్ క్రాస్కి ఇస్తే ఆ భూమి తమది అంటూ కోర్టుకు వెళ్లారని, అదే సమస్యలు వీరి నుండి ఎదురైతే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా మనం నోటీస్ బోర్డులో పెడుతుంటాం మన టౌన్ మొత్తం మీద. అదేవిధంగా కాకుండా మనకి పురపాలక సంఘానికి సంబంధించి కౌన్సిల్ గ్రూప్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంది. దాకా గ్రూప్లో కూడా పెడుతున్నాం, అంటే సమాచారం తెలియటం కోసం ఆ విధంగా చేస్తాం. 3,20,000 లీటర్లు ప్రతిరోజు మనకి వాటర్ సప్లై ఇవ్వడం అనేది, అది కూడా 5,400 రూపాయలు ప్రతిరోజు చెల్లించుకొని ఇవ్వడం అనేది చాలా వరకు కింద ఉన్నటువంటి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ, అలానే చీరాల మంచినీటి రక్షణ పంపించే విషయంలో కానీ ఒడిదుడుకులకు లోనవుతాయి. సమ్మర్ టైంలో మనకి వచ్చే వాటర్లో కూడా సప్లైలో కూడా హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉంటాయి అధ్యక్ష. అంటే నేనేదో మాట్లాడతానని కాదు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయం మీద ఆలోచించి కింద ప్రజలకి సమాధానం చెప్పుకోగలిగిన ఉండాలి మనం. ఏదైనా వాటర్ కాకపోతే అడిగేది కింద ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో గౌరవ సభ్యులనే అడుగుతారు.